హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ అంగన్వాడి స్థాయిలో మనకి ఏంటంటే ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి ఆయా ఉద్యోగులు ఉన్నాయి క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి అలానే టెన్త్ ఇంటర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకొని పర్మనెంట్ రెగ్యులర్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి చాలా మంచి అవకాశం మంచి శాలరీ కూడా ఇక్కడ మీరు పొందుతారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వీడియో వరకు చూడండి అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి జెన్యున్ జాబ్ చెప్పే చెప్పేవాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డీటెయిల్గా వచ్చినట్లయితే మనకు ఇక్కడ మనకు ఆయా పోస్టులు అయితే ఇక్కడ ఒక పోస్ట్ ఉంది అలానే పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇరవై మధ్యలో ఉన్న వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇది ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు టెన్త్ ఉన్నా కూడా సరిపోతుందండి ఆ తర్వాత మనకు అటెండర్ పోస్టులు ఉన్నాయి జనరల్ పర్సన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో ఉన్న వాళ్ళు అలానే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఇది మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి అలానే సికింద్రాబాద్ లో మనకి చూసుకుంటే స్టేనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి అలానే టెన్త్ క్లాస్ తో పాటు టైపింగ్ అనేది మీకు వచ్చే వాళ్ళు తెలియజేస్తున్నారు ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేసెస్ అలానే పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అలానే గూగుల్ వెళ్ళేసి డబ్ల్యూ తెలుగు ఓపాయిన్ డాట్ చేసినా అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు టాప్లో ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుందండి ఓకే అలానే మనం డీటెయిల్గా వచ్చినట్లయితే సూపర్వైజర్ ఉద్యోగాలకి ఇది మనకు నెల్లూరులో రావడం జరిగింది అండి ఓకే ముప్పై ఐదు వేల పైన మనకి ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇక్కడ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు ఆ తర్వాత మనకు డిప్లొమా సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నాను టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర ఉండాలి అప్పుడే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియదు చేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనకు వర్షాప్ సూపర్వైజర్ కూడా ఇక్కడ కూడా మనకు హైదరాబాద్లో రావడం జరిగింది సికింద్రాబాద్లో అండి ఇది కూడా సేమ్ టు సేమ్ మీకు క్వాలిఫికేషన్ అడిగారు ముప్పై ఐదు పైన అలానే క్లర్క్ ఉద్యోగాలకి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు సెకండరీ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యండి అలానే టైపింగ్ స్పీడ్ అనేది ముప్పై ఐదు ఉండాలి మినిమం టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల పైన శాలరీ అనేది ఇస్తారు అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్ సింపులేనండి ఒక అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి మీరు ఏం చేయాలంటే ఇక్కడ పంతొమ్మిది నెక్స్ట్ మంత్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఈ అడ్రస్ అనేది అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ అన్ని కూడా మీ డాక్యుమెంట్ ఫోటోస్టేట్ చేసి సెల్ పట్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది ఓకేనండి అంటే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి అలాంటి కంటెంట్ బేసిస్ లో కూడా మనకు ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను లేకపోతే మీరు గూగుల్కి వెళ్ళండి గూగుల్ వెళ్ళాక తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సెర్చ్ చేయండి సర్చ్ చేసినట్టు టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేసి రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అలానే పీడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై ఇచ్చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మన టెలిగ్రామ్ కావచ్చు అలానే వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ కాకపోతే అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారు ఈ పూర్తి పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి చెక్ చేయండి ఏదన్నా డౌట్ కూడా కామెంట్స్ అని తెలిచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చేందుకు మరొక వేడితో మేము ముందుకు వస్తాను